हाई फ्रेंड्स वेलकम टू मई चैनल बब्बू तेलुगु व्लॉग स्टार्टिंग वर्षन चूपना अंदा अकस्मात ईवनिंग 4 कल्ला फुल वर्ष वी वेला एंत वर्ष कुछ गंट रुंक उरुमल मेरपल अंत चाल भयंकर उरुमल मेरपंट मत चाला भयमी एंत वर्ष सर चला सरदा उठाई उरुमल वस्ते भयपड़ता चला भयपड़पतना चिंलगा वार उरुमल चेनपड़ी भयम अंत ई मीन पिड़कल मीद पड़पता कदा चुनाव विना अपड़ी उरुमल पिड़कल मीद पड़पताेमो अंटू उठा चूसरा वर्ष अंत फुलो क्लैमेट एंडगा उदीसार वर्ष कूल सरदा पड़ा उदा मन की मोने चवा कोटेशन एंटे वर्षाएं संबर पड़पक फैन हीटा लेदो नीलू चल सूर्य हीटने वेड़वे दोसे अला वर्ष वन वर्ष चाला कुबर चाला वेड़ते उ అట్లా వర్షం పడితే చాలా హాయిగా ఉంటుంది నాకు ఎందుకు అన్ని సీజన్లలో కన్నా వర్షాకాలం అంటే చాలా ఇష్టమండి నేను మాట్లాడుతుంటే కూడా మీకు వర్షం ఉరుములు మెరుపులు వినిపిస్తూనే ఉంటాయి చూడండి వర్షం ఎంత కురిసినా పర్వాలేదు కానీ గాలి అయితే ఎక్కువ రాకూడదండి ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు అవి ఉంటాయి కదా అవన్నీ పడిపోతూ ఉంటాయి కదా చాలా ప్రమాదాలు అలా పడితే కనుక దానికోసం మాకైతే ఎంత వర్షం వచ్చినా సరే यह अरुटा कदमी बैठ इक नि चूस्तू उ मैं चूँ चल चक् पड़ता है वर्ष रान सर्ष वर्ष चटी वर्ष नीट कं चला क्रीन अनाई का वाटर अक् पीलचे भूमि चला दाहन गुरी एंडलते दाने कोसम एक्टर अीलचे बहुत वर्ष वस्ते अब कालवल्लोत नीर చూడండి చిటపడ చినుకులు పడుతుంటే ఎంత బాగుందో కదా ఈ లోపల మా వారు బైక్ అక్కడే పెట్టేశారండి నేను అంటున్నాను ఏమండి బైక్ అక్కడే పెట్టారు స్టాండ్ కింద బురద అయితే దిగిపోతది కదా దిగిపోయి సైడ్కి పడిపోద్ది కదా అన్నాను నేను అంటే మావరా ఏం పర్వాలేదు ఏం అవదు అన్నారు అన్న తర్వాత చూడండి ఆయన లాస్ట్కి ఏం చేస్తారు ఆయన వర్షం నుంచి అప్పుడే పొలానికి వెళ్ళారని ఎందుకో కానీ పని ఉందని ఆయన వచ్చేటప్పుడు వర్షంలో తడిసి వచ్చారు బట్టలు అవి మార్చుకున్నారన్నమాట ఎప్పుడు వర్షాకాలం అంతా ఇంతే అండి మాకు వ్యాపారం చేసేవాళ్ళకి పొలం వెళ్తారు కదా వర్షం వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి వర్షాకాలంలో ఎక్కువ బట్టలు అయితే మాత్రం వాషింగ్ ఎక్కువ బట్టలు వచ్చేస్తూ ఉంటాయండి ఎలా ఎల్లి తాడవడం అలా ఇప్పేయడం అలా ఎల్లి తాడవడం ఎలా ఇప్పేసి అక్కడ పాడేయడం ఇదైతే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది మా వారైతే అంతా తీక్షణంగా పరిశీలిస్తున్నారు చాలా ఆనందపడిపోతున్నారు వర్షం వస్తుందని నీరు అటు వెళ్తుందా నీరు ఇటు వెళ్తుందా ఎటు పక్కకి వెళ్తుంది అని చూస్తూ ఉన్నారన్నమాట మా ఇంటి దగ్గర వాతావరణం అయితే చాలా బాగుందండి చూడండి మీకు కూడా బాగుంది ఆయన అటు ఇటు తిరుగుతున్నారు కానీ బైక్ పడిపోద్దేమో అని మాత్రం ఒక ఆందోళన అయితే మాత్రం ఉందండి ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి అలానే పడిపోయింది ఆ స్టాండ్ కింద మట్టి వాటర్కి బురద అయిపోదు కదా స్టాండ్ దిగబడిపోయి లేదు తీసుకొచ్చి పైన పెట్టేస్తానని వెళ్తున్నారు నేను షూట్ చేశానన్నమాట ఈ బిట్టు వచ్చినప్పుడు ఎక్కడ పెట్టేసుకోవచ్చు కదండి అక్కడ ఎందుకండి అని అంటున్నాను ఓన్లీ ఏం పర్వాలేదు ఆయన ఎక్కువగా బైక్ అయితే ఎక్కువ కడగరండి తక్కువ అనమాట కడిగేది అంటున్నారు బైక్ కడగలేదు కదా చిరాకు అయిపోయిందని అర్థం వస్తుంది అంటున్నారు ఇంక పైన పెట్టేస్తున్నానా శుభ్రం క్లీన్ అయిపోద్దు నా బండి అని చెప్తున్నారు అవునా అన్న అవుతున్నానండి నేను ఎంత ఎండకన్నా ఓర్చుకోవచ్చు కానీ కొంచెం వర్షాలు ఓర్చుకోలేమని చినుకులు పడేటప్పటికి గొడుగులు వేసుకుని అసలు లోపల లోపల దాకుని దాకుని మరీ చూస్తున్నాం మా వారైతే మరి ఆటలు ఆటలు ఆడేస్తున్నారు వాటర్ తోటి చాలా ఎండగా ఉంది కదండి ఒకేసారి భూమి నుంచి వర్షం అంతా కురిసిపోయిన తర్వాత ఆవిరి వచ్చేసినట్టయితే అయిపోయింది ఎప్పుడు ఇక్కడ ఒక డ్రమ్ అయితే పెడతామండి డ్రమ్ము వాటర్ పెడతాం ఎందుకంటే చేతులు కడుక్కోవడం కానీ దేనికైనా సరే వాటర్ మనకు అందుబాటులో ఉంటుంది ఒక డ్రమ్ పెడుతూ ఉంటామండి అటు పక్కన చెట్లు వేసామండి చెట్లకు నీళ్ళు సరిపోయిన లేదని నేను చూస్తానికి వెళ్తుంటే మా వారిని అవుతున్నారు ఎందుకు సరిపోతే ఈ వర్షం నీళ్ళు సరిపోకుండా ఉంటాయా నీకు అని అంటున్నారు సీతాఫల చెట్టు వర్షం నీళ్ళకి పూత వస్తుందేమో అని అంటున్నానండి
వర్షం అయితే అలా వస్తూనే ఉంది, కానీ మనం వంట మాత్రం చేయాలి కదా. ఏ తప్పినా వంట అయితే తప్పదండి, మనకి ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఈరోజు ఆలు కర్రీ చేస్తున్నానండి నేను. దానికోసం ఆలూస్ ఉడకబెట్టేసండి, బంగాళదుంపలు పొట్టి తీసి మొక్కల కింద కట్ చేసి పెట్టాను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళదుంప మూడు కట్ చేసి పెట్టాను. కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేస్తానండి. చాలా ఈజీగా ఉంటుందండి కర్రీ, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మా వారికి అయితే మాత్రం ఈ కర్రీ అంటే ఇష్టం, ఇది చెయ్యి అంటూ ఉంటారండి. ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. నేను కర్రీ చేస్తానన్నాను, బయటకు వెళ్ళి వర్షం చూస్తానన్నానండి. చాలా సరదాగా అనిపించింది నాకైతే మాత్రం. చిన్నప్పుడు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి వర్షాకాలం త్వరగా ఇంటికి రాకపోతే అయ్యో వర్షం వచ్చేస్తుంది, పిల్లలు తడిసిపోతారేమో, వర్షం వచ్చేస్తుంది అనుకుంటూ ఉండేవాళ్ళం అండి. ఇప్పుడైతే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి పిల్లలు లేరు కదా, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి కొద్దిగా ఉప్పు అయితే వేస్తానండి. వేస్తే త్వరగా మగ్గిపోతాయి కదా అది ఆనియన్స్. నేనైతే పిల్లలకి ఇప్పుడు వర్షాకాలం బ్యాగ్లో ఎప్పుడు అంబర్లా పెట్టి పంపేదాన్ని అండి. ఎప్పుడన్నా పొరపాటున వీళ్ళు అంబర్లా తీసుకెళ్ళిపోతారు, ఆ రోజు వర్షం వచ్చిందంటే ఇంటికి వచ్చిన తర్వాత గొడవ కూడా పెట్టేసేదాన్ని. మీకు అది బరువు అయిపోతున్నారు, వదిలేస్తున్నారు, జలుబు చేస్తుంది అది ఇది అని. మమ్మీ క్లాస్ పెక్కు తీసుకెళ్తాంలేని పాపం రోజు తీసుకెళ్ళిపోయేవారు పిల్లలు, చెప్పిన మాట చెప్పినట్టు వినేవారండి పాపం ఇద్దరు. ఉల్లిపాయలు అయితే ఇంకా ఫ్రై అవ్వాలండి. ఈ కర్రీ ఫంక్షన్స్లో వేసే కర్రీ ఎలాగైతే అనిపిస్తుందండి. ఫ్రెష్గా కరివేపాకు కోసుకొచ్చాను కూరకి, చూసారా ఎంత గ్రీన్గా ఉందో. పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు వాతావరణం అండి. ప్రతీదీ కూడా మా పిల్లలు అంటూ ఉంటారు, మమ్మీ నిమ్మకాయ కోస్తావు ఇలా పిండేస్తావు, కరివేపాకు తెచ్చి అలా కూరలు వేసేస్తావు, వంకాయ కోసి ఇలా కూరలు వేసేస్తావు నువ్వు అంటూ ఉంటారు. అన్నీ అందుబాటులో ఉంటాయి కదా మరి. ఒక ఎప్పుడు ఉండాలని కూడా ఒకసారి కొనుక్కుంటాము, ఎప్పుడైనా మనకు మొక్కలు కాసినప్పుడు అయితే అలా వేస్తాం కదా. కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఈ కర్రీ ఒకసారి మీరు చేసి చూడండి, వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఆలు ఒకటి ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటే సరిపోద్దండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇది. ఆనియన్ అయితే మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చి పచ్చిగా అయితే ఉండకూడదు. ఇప్పుడు కొద్దిగా మసాలా వేస్తున్నానండి, దీన్ని ఆల్ మసాలా అంటాము. ఇది జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, లవంగ, దాల్చిన చెక్క అన్నీ వేసి మిక్సీ బట్టి పేస్ట్ కింద చేసి స్టోర్ చేస్తామండి ఇది. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది విడిగా అది అసలు వేయాల్సిన పని లేదు, ఇది ఒక్కటే వేస్తే సరిపోతుంది. ఈ మసాలా ఎలా చేయాలి ఏంటనేది కూడా నా ఛానల్ అప్లోడ్ చేస్తాను చూడండి. ఇదైతే మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, మా పిల్లలు కూడా చేయించుకుని తీసుకెళ్తూ ఉంటారండి నా దగ్గర నుంచి. ఇప్పుడు కొద్దిగా కారం వేద్దాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, కొద్దిగా మసాలా వేసాం కదా, కారం వేసి కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత ఉడకబెట్టి కట్ తొక్కు తీసి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు మొత్తం వేసేయాలండి. నేనైతే ఇవి మూడు తీసుకున్నాను ఆలు. ఆలు రోజు తినకూడదు, నొప్పులది ఉండేవాళ్ళు అంటారు, కానీ ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్వాలేదండి. రోజు తింటే ఇదే కానీ ఎప్పుడన్నా ఒకసారి అయితే ఏది తిన్నా కూడా పర్వాలేదు. ఈ ఉప్పు, కారం, మసాలా అంతా ఆలు ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపి కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత వేసి చూస్తే బాగా మగ్గింది. ఇప్పుడు ఇంకొకసారి వేపి కొద్దిగా నీళ్ళు పోయాలి. ఈ కూరడుకి చాలా దగ్గరకు వచ్చేస్తుందండి, ఎందుకంటే ఆలులోనే బైండింగ్ ఇచ్చే గుణం దానికి బాగా ఎక్కువ ఉంటుందండి, కొంచెం థిక్గా అయిపోతుంది త్వరగాను. దానికోసం కొద్దిగా నీళ్ళైతే ఒక గ్లాస్ పోసాను నేను, ఇంకా తక్కువ పోస్తే ఉడకడానికి దానికి స్కోప్ ఇవ్వాలి కదా మనం, అందుకు దానికోసం వాటర్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి, ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు కావాలంటే మీరు సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరే చెక్ చేసుకోవచ్చు. ఏ కూరలో సాల్ట్ చూసినా కారం చూసినా కొద్దిగా ఉడికిన తర్వాత చూసుకుంటే బాగా తెలుస్తుందండి మనకి. నేనైతే టేస్ట్ చూస్తున్నాను, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి.
ఇంకా కొంచెం దగ్గరికి వస్తే కర్రీ ఆపేయచ్చండి, ఇంకా గ్యాస్ ఆపేయచ్చు, సారీ కర్రీ కాదు గ్యాస్ ఆపిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఓకే బాయ్, ఉంటా.